Hi viewers, I'm Sujatha Srinivasan on behalf of YummyDays. Today I'm here at Akaipalam to meet one of our registered homemaker, Raju Garu. So before I move on, I'm sure that you all of us should be aware of our Raju Garu. So Raju Garu manandarki telisina parichayam vyaktega meeku mundu manchi manchi recipes kuda already chesi chupinchunnaru. సో మరొకసారి రాజుగారు మన ముందుకు వచ్చి ఉన్నారు ఇంకా మంచి మంచి టేస్టీ టేస్టీ రెసిపీస్ చేసి చూపించడానికి. అంతకన్నా ముందు హీజ్ అ ఫుడ్ లవర్, హీజ్ అ ఫుడీ, హీజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ కుకింగ్. చాలా ఇష్టంతో ఆయన రెసిపీస్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ థింగ్, హీ ఈజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వర్కింగ్ ఫర్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ అండ్ హీ హ్యాస్ హిస్ ఓన్ ఫిషరీస్ అండ్ క్వైట్ లాట్ ఆఫ్ బిజినెసెస్ దట్ హీ హ్యాస్. ఎన్ని బిజినెసెస్ ఉన్నా స్టిల్ హీ హ్యాస్ దట్ ప్యాషన్ ఫర్ కుకింగ్. హీ కుక్స్ విత్ దట్ ఈజ్ అండ్ దట్ లవ్ ఫర్ ద పీపుల్ అండ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో లెట్ అస్ టాక్ టు అవర్ హోమ్ మేకర్ రాజ్ గారు అండ్ ఫైండ్ అవుట్ వై డిడ్ హీ చూస్ యమ్మీ డేస్. సార్, ఈరోజు మా వ్యూవర్స్ మీరు ఏం చేసి చూపించబోతున్నారు? ఫస్ట్ నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. ఇవి ట్యాంక్ ఫిష్ అంటారు. ఇవి ఏం చేసి ఇలా చేపలు, వీటిని మనం చేప చేపనే అలాగే మనం ఫ్రై చేస్తున్నాం. దీనికి ముందుగా మనం చూడవలసింది ఏంటంటే కట్టెలు పెట్టుకోవాలన్నమాట. చిన్నది, పెద్దగా కట్టె మాత్రం పెట్టకూడదు లోతుగా, ఎందుకంటే ఇది వేరంగా మీకు వేపేటప్పుడు చీలిగిపోద్ది అనమాట. అందుగురించి జస్ట్ ఇలా చాలు. ఈ స్టమక్ని కూడా ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టుకుంటే లోనకి మసాలా అనేది లోనకి వెళ్తుంది. చాలు, చూస్తున్నారు కదా, ఓన్లీ మెయిన్ పార్ట్ ఎక్కడుందో అది సెంటర్లోనే జస్ట్ పైనుంచి కింద వరకు ఒక చిన్న ఘాటు, ఎక్కువ అవసరం లేదు. సముద్రం చేపలాగా క్రాస్ కటింగ్ మాత్రం ఎక్కువ చేయకూడదు, దీనికి చాలండి సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను తీసుకునేది ఏంటంటే నిమ్మకాయ, ఒక నిమ్మకాయని తీసుకున్నాను. ఓన్లీ నిమ్మకాయ జ్యూస్ని జస్ట్ అలాగా దానికి పెట్టి కొద్దిగా, ఎందుకంటే నిమ్మకాయ వేగంగా లోపలికి వెళ్ళి మీట్ని టెండర్ చేస్తుంది. ఇప్పుడు ఇది నిమ్మకాయ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ఎలా తయారు చేయాలనేది మీకు నేను చూపిస్తున్నాను. ఇదే ప్లేట్లో చూసారుగా, ఇది సాల్ట్ అన్నమాట, కారం, పసుపు, అలాగే ముందుగా నేను నూరు ఉంచుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఆ ఫ్రై ప్యాన్కి మనం లైట్గా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ని మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు మనం ముందుగా మసాలా పెట్టి పెట్టుకున్న చేపని అలాగా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఒకటి రివర్స్గా ఎందుకు వేసానంటే, ఇప్పుడు మనం నెక్స్ట్ మనం దాన్ని రొటేట్ చేసేటప్పుడు అవి ఏది కూడా మీకు ఒకదానికొకటి తగిలి విడిపోకుండా ఉండడానికని నేను పెట్టాను. కొద్దిగా ఆయిల్ తీసుకుందాం అండి. ఆయిల్ తీసుకొని చేప పైనుంచి మాత్రమే వేసుకుందాం. చేప పైనుంచి వేసుకోవడం వల్ల ఏంటంటే చేప మీద ఉన్న ఆయిల్ అలా నెమ్మదిగా కిందకి జారి ఆయిల్ వేస్ట్ అవ్వకుండా వస్తుంది. పెద్దగా ఆయిల్ కూడా మనం దీనికి యూజ్ చేయవలసిన అవసరం ఏం లేదు. సరిపడే ఏమైనా మూత కానీ మీ దగ్గర ఉంటే పెట్టుకోండి. కొద్దిగా ఈ అట్ల కర్రతో నెమ్మదిగా చిన్నది అద్దండి, మరీ గట్టిగా అద్దగట్టే చిన్నది అద్దండి. చూసారు కదా, ఒకవైపుకి తిరగేశాను, ఎంత నీట్గా చూసారా సైడ్లో అంతా నీట్గా అయింది. ఆ సైడ్స్ వైట్గా ఉన్న మీట్ కూడా మీకు బాయిల్ అవ్వలేదని మీరు అనుకుంటున్నారేమో, చూడండి చాలా నీట్గా బాయిల్ అయింది. ఈ ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది, రెండో పక్క కూడా ఫ్రై అవుతుంది కదా బాగా ఫ్రై అయినాక. ఎప్పుడైనా మీకు ఒకటేనండి, చేపని మొత్తం పెద్ద చేపని ఫ్రై చేసేటప్పుడు చాలామంది కళ్ళు తీసేస్తారు. ఏంటంటే నూనెలో కంప్లీట్గా మునిగినట్టు చేప వేస్తే ఐస్
అవి పగులుతాయి అనమాట. పగిలి అవి ఏంటంటే సౌండ్ వస్తుంది, ఆయిల్ తుల్తుంది. బట్ ఇలాగ ఉండేటప్పుడు మీరు కంపల్సరీ ఐ బాల్ కూడా ఉంచుకుంటే ఏంటంటే ఐ బాల్ ఎప్పుడైతే వైట్నెస్ వస్తుందో అప్పుడు చేప ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు. ఇది ఇంటర్నేషనల్ ఐడెంటిఫికేషన్ అనమాట. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చేపని నిదానంగా జాగ్రత్తగా తీసుకొని ప్లేటింగ్ చేసుకుంటే ప్లేట్ నిదానంగా తీసి ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని వీటిని గార్నిష్ చేసుకుంటే ఇప్పుడు వీటికి నేను గార్నిష్ చేశాను చూడండి. If you like this recipe and video, please do subscribe and hit the bell icon for more notifications. And please do not forget to like, share, and give your feedback in the comment section.